హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు లహరి వ్లాగ్స్. మేము బెంగళూరులో కొరియన్ రెస్టారెంట్కి వెళ్ళాము. ఈ రెస్టారెంట్లో అసలు ఏం అమ్ముతున్నారు అండ్ కాస్ట్ ఎంత అండ్ డీటెయిల్స్ మొత్తం ఈ వీడియోలో మీకు చూపించబోతున్నా. సో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఈ రెస్టారెంట్ నేమ్ వచ్చేసి కోరికెన్. ఇది న్యూ బిఎల్ రోడ్ ఆపోజిట్ కేఎఫ్సి జలదర్శిని లేఅవుట్ దగ్గర ఉంది. ఇది 3 మంత్స్ బ్యాకే ఓపెన్ చేశారంట. ఎంట్రన్స్లో మనకి సోల్ మ్యూజిక్, సోల్ ఫుడ్, సోల్ లవ్, అలాగే రామ్యన్ అండ్ ఫింగర్ హార్ట్ పిక్స్ని లైటింగ్స్తో హైలైట్ చేసి పెట్టారు. ఈ ప్లేస్లో ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇది క్లోజ్డ్ రెస్టారెంట్ ఏం కాదు, చూడండి ఎంత ఓపెన్గా ఉందో. బట్ కొంచెం నాయిసీగా ఉంటుంది ఎందుకంటే ట్రాఫిక్ వల్ల. అండ్ ఇక్కడ వాల్ పైన బీటీఎస్ మెంబర్స్ అందరి పిక్స్ని లవ్ సింబల్ షేప్లో స్టిక్ చేశారు. చూడ్డానికి చాలా బాగుంది. నేనైతే ఇంకా వేరే కేపాప్ స్టార్ పిక్స్ ఏమైనా ఉన్నాయని చూసా, బట్ ఓన్లీ బీటీఎస్ వాళ్ళవే ఉన్నాయి. మీ బయాస్ ఎవరో కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఇక్కడ ఇది వాళ్ళ స్మాల్ కిచెన్. నాకు ఎప్పటి నుంచో కొరియన్ ఫుడ్ టేస్ట్ చేయాలని ఉండేది, సో రివ్యూస్ చూసి ఇక్కడికి వచ్చాం. లోపల వాల్ పైన డూడ్లింగ్ ఆర్ట్ వేశారు, చూడ్డానికి ఎంత క్యూట్గా ఉందో. ఈ డ్రాయింగ్లో చాలా వరకు అన్ని కొరియన్ ఫేమస్ ఫుడ్ ఐటమ్స్ని కవర్ చేశారు. సో ఇంకా లేట్ చేయకుండా అసలు మేము ఏం ఆర్డర్ చేశామో అండ్ వాటి కాస్ట్ ఎంత అన్నీ చెప్పబోతున్నా. స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. ఇది కొరియన్ కార్న్ డాగ్. మేము చికెన్ అండ్ చీజ్ మిక్చర్ తీసుకున్నాం అండ్ యాంగ్యం అండ్ స్నో చీజ్ చికెన్ని ఆర్డర్ చేసుకున్నాం. మేము యాంగ్యం వచ్చేసి స్వీట్ అండ్ స్పైసీ సాసెస్ వేశారు అండ్ స్నో చీజ్ ఏమో ఓన్లీ చీజ్ పౌడర్స్ వేశారు. మొత్తం ఒకే ఫ్లేవర్ కాకుండా మేము ఆఫ్ ఆఫ్ తీసుకున్నాము. ఇది కొరియన్ హాట్ డాగ్ కదా, సో ఆఫ్ చీజ్ అండ్ ఆఫ్ సాసేజ్ ఉంటుంది. ఇదైతే బెస్ట్ డిష్. ఇక్కడ చాలా స్వీట్గా ఉంది, 4 డిఫరెంట్ ఫ్లేవర్స్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ చికెన్ కిమ్చి ఫ్రైడ్ రైస్ తీసుకున్నాం విత్ హాఫ్ బాయిల్డ్ ఎగ్. ఇక్కడ మేము కాంబో ఆఫర్ తీసుకున్నాం, అంటే 3 పీసెస్ చికెన్ ఎక్స్ట్రా ఇస్తారు. సో హనీ సాయ్ గార్లిక్ ఫ్లేవర్ చికెన్ తీసుకున్నాం. ఫ్రైడ్ రైస్లో మనకి స్మాల్ స్మాల్ చికెన్ పీసెస్ ఉన్నాయి అండ్ కిమ్చి ఉందా లేదా అని సెర్చ్ చేసాము. సో అది కూడా ఉంది. ఇక్కడ చికెన్, ఎగ్ అండ్ ఈ కిమ్చి ఫ్రైడ్ రైస్ మొత్తం మిక్స్ చేసుకొని తినండి, చాలా బాగుంది. అండ్ ప్రైజెస్ వచ్చేసి చాలా రీజనబుల్గా ఉన్నాయి. కొరియన్ కార్న్ డాగ్ ఏమో 225 పడింది. ఇక్కడ మనకి 4 ఫ్లేవర్స్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. మేము చికెన్ అండ్ చీజ్ తీసుకున్నాం. ఇవి వచ్చేసి కొరియన్ ఫ్రైడ్ చికెన్. దీంట్లో మనకి 4 ఫ్లేవర్స్ ఉన్నాయి. మనం ఒక బౌల్కి ఏమైనా 2 ఫ్లేవర్స్ ఆఫ్ ఆఫ్ తీసుకోవచ్చు 290 రూపీస్కి. అండ్ నాన్ వెజ్ కాదు, వెజ్ కూడా ఉన్నది ఇక్కడ. సేమ్ ఫ్లేవర్స్ బట్ చికెన్ ప్లేస్లో ఇక్కడ వెజ్కి కాలీఫ్లేవర్ ఇస్తున్నారు. ఇది కూడా సేమ్ మనం ఆఫ్ ఆఫ్ తీసుకోవచ్చు ఒక ప్లేట్కి 240 రూపీస్కి. మాకైతే స్నో చీజ్ చికెన్ అండ్ హనీ సాయ్ గార్లిక్ చికెన్ బాగా నచ్చాయి. అండ్ నెక్స్ట్ బల్దక్ ఫ్రైడ్ వింగ్స్. ఇది 6 పీసెస్ 280 అండ్ 8 పీసెస్ 330. ఇది చాలా స్పైసీగా ఉంటుందంట. అండ్ ఫ్రైస్లో మనకి 3 టైప్స్ ఉన్నాయి, కే ఫ్రైస్, స్నో ఫ్రైస్ అండ్ క్లాసిక్ ఫ్రైస్. వీటిలో మనకి ఏమొస్తుందో క్లారిటీగా మెన్షన్ చేశారు. ఇక్కడ మనకి సింగిల్ అండ్ కాంబో అని మెన్షన్ చేశారు కదా. కాంబో అంటే మనకి వెజ్ అయితే కాలీఫ్లవర్ అండ్ నాన్ వెజ్ అయితే చికెన్ పీసెస్ని ఎక్స్ట్రా ఇస్తారు. అలాగే మీకు ఎగ్ కావాలంటే ఎక్స్ట్రా 20 రూపీస్. ఇవే కాకుండా బర్గర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ కూడా సింగిల్ అండ్ కాంబో అని మెన్షన్ చేశారు కదా. కాంబో అంటే మనకి దీంతో పాటు ఫ్రైస్ అండ్ ఏమైనా కూల్ డ్రింక్ ఇస్తారు. అండ్ మీకు తెలుసు కదా కొరియన్లో సైడ్ డిషెస్ అనేది ఫేమస్. ఇక్కడ మనకి 3 టైప్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ప్రైజెస్ అయితే రీజనబుల్గానే అనిపించాయి మాకు. అండ్ మనకి సాఫ్ట్ డ్రింక్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ. అదే కాకుండా హనీ జింజర్ కేక్ కూడా ఉంది 75 రూపీస్కి. చికెన్ కిమ్చి ఫ్రైడ్ రైస్ మాకు 290 రూపీస్కి వచ్చింది అండ్ ఎగ్స్ట్రా ఎగ్కి 20 రూపీస్ తీసుకున్నారు. మాకు మొత్తం 924 రూపీస్ అయింది. త్వరలో తక్బుకి, రామ్యన్ అండ్ కింబాబ్ కూడా ఇంక్లూడ్ చేస్తారంట. ఈ వీడియో చూస్తున్నప్పుడు మీ మైండ్లోకి ఒక ఫ్రెండ్ వచ్చే ఉంటారు కదా, వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు లహరి వ్లాగ్స్.